కొన్ని సినిమాలు దేశం మొత్తాన్ని ఎంత గర్వపడేలా చేస్తాయో అంతే టెన్షన్ ను కూడా తెస్తాయి. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన హీరోలకు. ప్రస్తుతం భారతీయ సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేస్తోంది మన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అయితే ఆ ప్రతిభకు కొలమానంగా అవార్డులను మాత్రమే చూస్తే ఇప్పుడు ఇదో టెన్షన్ గా మారింది అభిమానులకు. ఇప్పటికే ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు ఎవరికి వారు సమాధానం చెప్పుకుంటున్నారు. అయితే ఈసారి ఒకే అవార్డ్ కోసం ఇద్దరూ నామినేట్ అయ్యారు. అయితే ఈ పోటీలో వీరితో పాటు అంతర్జాతీయంగా హెమాహెమీలు అనిపించుకున్న నటులు ఉన్నారు. మరి వారిని కాదని మన వారికి ఈ అవార్డు వస్తుందా? ఇంతకీ ఈ ఇంటర్నేషనల్ అవార్డు ఏంటి? త్రిపులార్తో ఇండియన్ సినిమా జెండా ఇంటర్నేషనల్ స్థాయిలో సగర్వంగా ఎగురుతోంది. రాజమౌళి క్రియేట్ ఈ విజువల్ వండర్ కి ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన త్రిపులార్తో రామ్ చరణ్, ఎన్టీఆర్లు కూడా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు ఆస్కార్తో పాటు అనేక అంతర్జాతీయ అవార్డుల్లో వివక్షకు గురైన ఇండియన్ సినిమా ఇప్పుడు త్రిపులార్తో అనివార్యంగా వాళ్లు మనల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునేలా చేసింది. ఇప్పటికే నాటు నాటు పాటకు అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఇదే పాట ఇప్పుడు ఆస్కార్ రేస్ లో కూడా ఉంది. ఉత్తమ నటుడు కేటగిరీలో ఎన్టీఆర్ ఆస్కార్ లిస్ట్ లో చోటు సంపాదిస్తాడు అనుకుంటే అది కుదరలేదు. బట్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నామినేషన్స్ దక్కించుకున్నారు. అంటే అవార్డు వస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే వస్తుంది. ఇప్పుడు అభిమానుల గొడవ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే వీరితో పాటు ఇదే నామినేషన్స్ ఇంకా ముగ్గురు టాప్ యాక్టర్స్ కూడా ఉన్నారు. నామినేషన్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నారు. రెండవ స్థానంలో ది అన్బ్యారబుల్ వెయిట్ ఆఫ్ మ్యాసివ్ టాలెంట్ అనే సినిమాకు నికోలస్ కేజ్, మూడవ స్థానంలో టాప్ గన్ మ్యావరిక్ చిత్రానికి టామ్ క్రూజ్, నాలుగో స్థానంలో బుల్లెట్ ట్రైన్ చిత్రంతో బ్రాడ్ పిట్ పోటీలో ఉన్నారు. ఇక ఐదవ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. అయితే ఈ స్థానాలు కేవలం నెంబర్స్ మాత్రమే తప్ప వాటి ఆధారంగా ఎంపికండదు. అంటే ఐదవ స్థానంలో ఉన్న ఎన్టీఆర్ అయినా, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రామ్ చరణ్ అయినా క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్గా అవార్డు సాధించొచ్చు అన్నమాట. ఇక మన వాళ్ళు అవార్డు సాధించాలి అంటే ఈ ముగ్గురిని దాటాల్సి ఉంటుంది. అయితే ఎమోషన్స్ పరంగా చూస్తే మనోళ్ల తర్వాతే ఆ ముగ్గురు ఉంటారు అని ఆ సినిమాలు చూసిన వారికి అర్థమవుతుంది. ఇంకా చెబితే టామ్ క్రూజ్ నుంచే కాస్త ఎక్కువ పోటీ ఉంటుంది అనుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే ఇదే క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ యాక్షన్ మూవీస్లో త్రిపులార్ కూడా నామినేషన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో పాటు ది అన్బ్యారబుల్ వెయిట్ ఆఫ్ మ్యాసివ్ టాలెంట్, టాప్ గన్ మ్యావరిక్, బుల్లెట్ ట్రైన్తో పాటు ది ఉమెన్ కింగ్ అనే చిత్రాలు ఉన్నాయి. సో ఆస్కార్ లేకపోయినా ఈ రెండు విభాగాల్లో కూడా మన సినిమాతో పాటు మన హీరోలు సత్తా చాటాలని కోరుకుందాం. యాంకర్ స్ట్రెస్ కర్టసీ బై కైరా.